आगा नाजरीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हजरत उकबा बिन आमिर रजी अल्लाह ताला अन्हु बयान करते हैं कि मैंने अर्ज़ किया, या रसूलुल्लाह, नजात किस तरह मुमकिन? आप सब ने फरमाया, अपनी जबान को काबू में रखो, तुम्हारा घर तुम्हें अपने अंदर संभाले, यानी तुम्हारा फारिग वक्त घर के अंदर ही गुजरे, और अपनी गलतियों पर उभरो। तिरमिजी। बासर गोदावरी नदी में हर साल वाफर मकदार में पानी जमा रहता था। मौसम गर्मा में भी गोदावरी नदी में पानी की कमी कभी भी महसूस न की गई, लेकिन जब से बाबली प्रोजेक्ट की तामीर की गई और पानी को रोक दिया गया, मौसम गर्मा आते ही पानी कम आना कम हो गया, जिसकी वजह से वहाँ स्नान करने के लिए आने वाले भक्तों को दुश्वारी पेश आ रही है। इसलिए हुकूमत को चाहिए बौरी बाबली प्रोजेक्ट से पानी को गोदावरी नदी बासर के लिए छोड़ा जाए। ये बात वहाँ आए भक्तों ने कही। रमेश क्लीनिक ही जगह दिन में मार्च डर में यूज़ लस्सी डर में जो है पास भी यहाँ पे काम है, यहाँ पे ले सकते हैं बैठ। ना नहीं रमेश ने इतना दिल के लिए इतना दावा ले कर ये आधे नहीं इतने जा బాసరా ఈరోజు శివరాత్రి శోభయాత్రగా జరుపుకున్న సందర్భంలో ఈరోజు శివాలయాల ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఇరు రాష్ట్రాల నుంచి భక్తులు బాసరా నుంచి భక్తులు వచ్చి ఈరోజు పుణ్యస్నానాలు చేద్దామని వస్తే ఈరోజు ఇక్కడ బాసరా గోదావరి నదిలో మొత్తం బురద వాటర్ జమ అయి ఉండడం వల్ల స్నానాలు చేయలేక భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేము ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు పుణ్యస్నానం చేసి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఈరోజు స్నానం కోసం వస్తే బురద నీరు ఉండడం వల్ల మేము స్నానం చేయలేకపోతున్నాము. అలాగే ఈరోజు ఎండాకాలం ఇంకా ప్రారంభం, మార్చి మొదటి వారం అవుతుంది, ఇప్పటికే నీరు తగ్గడంతో మళ్ళీ మార్చి నుండి ఏప్రిల్ మే వరకు నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతుంది. అటు భక్తులకు కానీ ఇక్కడ స్థానికుల బాసర గ్రామం కానీ వ్యవసాయదారులకు కానీ నీరు లేకపోవడం బాగా బాధాకరం అనిపిస్తుంది. తక్షణమే తెలంగాణ ప్రభుత్వము ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని బాబ్లీ గేట్ నుంచి వాటర్ను సప్లై చేయాలి. లేని పక్షంలో ఇటు భక్తులు కానీ ఇటు రైతులు కానీ ఇటు బాసర ప్రజలు కానీ బాగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వము శుద్ధ చూపు చూపెట్టలేదు. తక్షణమైన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ నీటి పారుదల శాఖ మంత్రి తన దగ్గర ఉన్న శాఖని కలిపి ఈరోజు తెలంగాణ మహారాష్ట్రతో చర్చలు జరిపి గోదావరి నదికి నీటి మట్టం విడుదల చేయాలని కోరుతున్నాం. ఉన్నది అందుకోసం మాకు స్నానం చేయవస్తలేదు. అందుకోసం వచ్చినాం సార్. ఇక్కడ మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. బస్సులో నీళ్ళు ఉండటం వల్ల మా పిల్లలకి స్నానం చేయొస్తలేదు, ఏం లేదు. బురదల కాలు బస వేయిస్తున్నాయి. అందుకోసమే మాకు చాలా ఇబ్బంది ఉన్నది సారు. ఈ సర్కారు ఏం చేస్తుండో ఏమో కానీ మస్తు ఇబ్బంది అవుతుంది నీళ్ళ కోసం. ఎండాకాలం చాలు కాకముందే ఇట్లా నీళ్ళు ఉన్నాయి. ఇంకా ఎండాకాలం చాలు అయినాక నీళ్ళు ఉంటాయో లేదో కానీ భక్తులది ఎట్లా కావాలా, మస్తు ఇబ్బంది అవుతుంది. నీళ్ళు లేవు, ఏం లేవు, మస్తు బురద ఉన్నాయి సార్. ఇక్కడ సర్కార్కి జరా నాది నమస్కారము, మంచిగా చూడండి. తరఖ్యాతి కామో కే నామ్ పర్ అవామ్ కి ఆంఖో మే ధూల్ ఝోక్ కర్ కుచ్ అరాజి ఇదారే గౌసియా ఔర్ ఉస్సే ముత్తసిల్ 30 ఫీట్ నాలే కో 5 ఫీట్ కి నాలీ మే తబ్దీల్ కర్తే హువే బాకీ మాందా जमीन पर फिश मार्केट और सड़क तामीर की जा रही। ये बात मोहम्मद सईद एडवोकेट व नेशनल स्पोक पर्सन एंटी करप्शन कमेटी ने प्रेस से मुखातिब होते हुए कहा। मजीदीनों ने म्यूनिसिपल अहदेदार व मुकामी अवाम से अपील की कि इस काम को फौरी रोक दें, वरना मौसम बारिश में इसका खमियाजा अतराफ व अकनाफ को उठाना पड़ेगा, जब गंदा पानी उनके घरों में जमा हो जाएगा।
इस मौके पर मोहम्मद कलीम जिले पब्लिक रिलेशन ऑफिसर एंटी करप्शन कमेटी मोहम्मद नजीर मौजिफ आरटीसी कंडक्टर भी मौजूद थे। जो है ना वो लैंड को भी इंक्रोच करें बोल के वो कमेटी सोसाइटी के प्रेसिडेंट यहाँ पर बैंसा कोर्ट में केस फाइल करे मिर्जा कासिम बेग अलियास जो है ना उनकी वर्सियत तो अलियास बेग है वो केस फाइल करे कि हमारी 9-12 फीट ज़मीन चौड़ी और लंबी तकरीबन 100 फीट वो म्यूनसिपाल्टी वाले जो है ना एक रिजवान नाम का एक कंट्रैक्टर जो है ना इंक्रोच करके हमारा कब्जा कर लिया बोल के केस फाइल करे मगर जज जो है ना नहीं रहने की वजह से यहाँ पे परमानेंट जो है ना मजिस्ट्रेट नहीं रहने की वजह से मैटर पेंडिंग है वो तो वो उसके सिलसिले में डाले। और एक चीज़ मैं आपको इम्पोर्टेंट पॉइंट आपको बोलना चाह रहा हूँ नरसिम्हा टेम्पल से जो पानी आता नाले के जरिए से शंकर एडवोकेट के घर के पास से दामोदर रेड्डी का ये पूरा जो आता फ्लो ये डॉक्टर जो लेन है उसके पीछे एक बड़ी नाली है वो बड़ी नाली से ये नाले में जो है ना जाके मिलता हो ये वो नाले को जो है ना मेड़ देने से वहाँ का पानी जो जो है अभी जो ये इदारे गौसिया का जो बाउंड्री वाल है वाइट दिख रहा है ऊपर वहाँ पर पूरा पानी जमा हो जाता अभी अभी जो है ना समर सीज़न है तो इतना पानी जमा हो रहा है रेनी सीजन में इसका क्या हाल होगा तो इसमें और एक चीज़ क्या हो गई बोल तो ये पानी गलीस पानी है पेशाब का पैखानों का और जो ये जो सो है ना मेडिकल्स का जो जो भी है वो दवाओं का उसको पूरा नहीं कर रहा पानी सबको छोड़ने का हक है और पानी नालियों से चल जाता था मगर ये नाली मेड़ देने से ये पानी जो जमा हो रहा किसी भी कौम का कब्रस्तान होता अगर वहाँ के खबरों में अगर वो पानी जल गया जज्ब हुआ तो ये जो है ना बड़े दुख की बात है कि म्यूनसिपाल्टी के जरिए के नाम पे कुछ जो है ना लैंड माफिया अपना मकसद हल करने के लिए ये सब जो है ना ऐसे काम कर रहे जो जिसके जरिए से लाखों करोड़ों रुपये इन्हों जो सब कमाना चाह रहे और उसके बाद जो है उसके बाद जो क्या हुआ जब ये मुकामी ऑफिसरान तहसीलदार है RDO है कलेक्टर है इन्हों इमीडिएट जो है ना एक्शन नहीं लेने की वजह से वहाँ के एक लोकेलिटी के नज़ीर अहमद है रिटायर्ड कंडक्टर RTC के उन्होंने हाईकोर्ट में एक रिट पिटीशन फाइल करे 1/3/2019 को उस्मान शहीद और अदनान शहीद एडवोकेट्स के जरिए 1/3/2019 को रिपिटिशन का नंबर है 4032/2019 नहीं अब ये जो बनाए सो जो है वो जो अफगानिस्तान की जो जमीन दिए थे उसमें सिविल सूट। अब आम उर्दू न्यूज बुलेटिन यही खत्म होता है कल फिर मिलेंगे इसी वक्त कल तक के लिए इजाजत दीजिए अशफाक अहमद को।